77వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ ట్రస్ట్ సహకారంతో గోదావరి అంజిరెడ్డి ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం మీరు మొదటిసారా రక్తం ఇవ్వడం ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ మీతోనే మొదలైంది అవును అంటే ఇంతకు ముందు కూడా ఇచ్చాను నేను ఇంతకు ముందు ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం ఏం కాదు అంటే ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు ఇందులో హైలైట్ ఏంటంటే ఎవరైతే రక్తం ఇవ్వడానికి వస్తు ఉన్నారో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల బీమా మీ ఆధ్వర్యంలో మీరు చేపిస్తున్నారు ఇది చిన్న విషయమే కాదు ఈ విషయంలో మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే సో ఎందుకు తీసుకోవాలనిపించింది ఈ కార్యక్రమం అంటే 5 లక్షల బీమా అనే ఆలోచన ఎట్లా వచ్చింది థాంక్యూ ముందుగా మీరు అప్రిషియేట్ చేసినందుకు అంటే ఎందుకు అనంటే చాలా సందర్భాలలో చూస్తున్నాం అంటే మనం ఎప్పుడూ కూడా మంచి జరగాలనే కోరుకుంటాము కానీ మన చేతిలో ఏం లేదు భగవంతుడు రాసినటువంటి రాతను మనము చెర్పలేము దానిలో దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఏదైనా కూడా ఒక కీడంచి మేలంచి మన పెద్దలు ఊరికేనే అనలేదు కాబట్టి ఇప్పుడే కాదు గతంలో కూడా మేము ఇట్లాంటి ఇన్సూరెన్సులు చేపియడం వల్ల చాలా మందికి ఉపయోగపడింది ఎందుకంటే అనుకోకుండా ప్రమాదానికి గురి కావడం వల్ల వాళ్ళకి 5 లక్షల రూపాయలు వస్తే ఎగ్జాంపుల్ జైరాబాద్ లో కూడా ఒకరికి వికారాబాద్ లో ఒకరికి చనిపోయినాక 5 లక్షల రూపాయలు వస్తే వాటిని ఎఫ్డీలు చేయించి వాళ్ళ పిల్లలకు అందజేస్తే వాళ్ళ చదువులకు వాడుకొని అవసరమైతే వాళ్ళ పెళ్ళిళ్ళకు వాడుకున్నారు అట్లాంటిది సరే మనం 100 మందికి 1000 మందికి చేపిస్తే ఒకరి ఇద్దరికి ముగ్గురికి నలుగురికి ఈ ఒక బీమా అనేది సహాయపడుతుంది సహకారం అందించిన వాళ్ళమైతము ఒక మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో చేయించడం జరిగింది గతంలో కూడా ఆటో డ్రైవర్స్కి కానీ కార్యకర్తలకు కానీ మీడియా వాళ్ళకు కూడా విలేకరులకు కూడా చేపించడం జరిగింది అట్లా ఎప్పుడు ఎవరు మన దగ్గరకు వచ్చినా చాలామందికి చేయించడం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినాం సరే ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక బీమా సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచనతోటి ఇది అంజిరెడ్డి గారి ఆలోచన వారి ఆలోచనతోటి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరు వాళ్ళు ఏదో బీమాను ఆశించాను కాదు మన ఆలోచననే తప్ప నిజానికి ఇక్కడ వచ్చినటువంటి యువత కానీ ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలు కానీ ఏది ఆశించి ఏది ఆలోచించి కాదు సరే మనం కూడా ఈ రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన వల్లమైతాం అవసరానికి మన రక్తం పనికొస్తుంది అంటే అంతకంటే గొప్పనైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు కదా అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఇస్తున్నారు ముందుగా వారికి హ్యాట్సప్ ఎందుకంటే ఈరోజు ఏది ఆలోచించకుండా అందరు ముందుకు వచ్చి ఇస్తున్నారు మనం గతంలో ఒక 3 ఏళ్ల కిందట కరోనా వచ్చి అల్లకల్లోలమైనటువంటి సందర్భం మనం అందరం చూసినాం ఆ కరోనా సందర్భంలో పలానా గ్రూప్ కావాలి అంటే దొరకక అంటే ఏ పాజిటివ్ కావచ్చు కొంతమందికి బి పాజిటివ్ కావచ్చు ఓ నెగిటివ్ అనేది రేర్ అది దొరకడం చాలా కష్టం అట్లాంటిది బ్లడ్ గ్రూప్ దొరకక సోషల్ మీడియాలలో వైరల్ అయింది అంటే ఎన్ని లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం 1000 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చైనా ఈరోజు మా ఫ్యామిలీలో ఈ వీరికి రక్తం కావాలి ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఎంతైనా పెట్టుకుంటామనే ఒక వార్తలు విన్నప్పుడు మన అంటే చెలించిపోయినాం ఒక రక్తం గురించి లక్షలు పెడితే కూడా దొరకలేనటువంటి పరిస్థితి దొరకక ప్రాణాలు పోయినటువంటి సందర్భం అంటే ఎప్పుడు ఏ విషయంలో ఎప్పుడు ఏం ముంచుకొస్తుందో మనకు తెలియదు కాబట్టి ఈరోజు మనము రక్తం ఇస్తే దాన్ని అది కూడా ఏంటంటే గాంధీ హాస్పిటల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది డాక్టర్లు కానీ సిబ్బంది కానీ గాంధీ హాస్పిటల్ నుంచి వచ్చారు గాంధీ హాస్పిటల్ అంటేనే గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే బీదవాళ్ళు అంటే చాలా బీద కుటుంబాల నుంచి పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు వాళ్ళు బ్లడ్ కొనలేని పరిస్థితుల్లో ఉంటారు ఇప్పుడు మనం ఇచ్చినటువంటి బ్లడ్ తీసుకొని స్టోరేజ్ చేసుకుంటే కొంతమంది అవసరానికి వచ్చి వారి ప్రాణాలను కాపాడినట్టు అవుతుంది కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా మేము ముందుంటామని చెప్పి తప్పకుండా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వారి అందరికీ కూడా మరొకసారి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తం ఇస్తున్నటువంటి యువత అందరికీ కూడా మరొకసారి హ్యాట్సప్ అంటే పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాల్లో గోదావరి అంజిరెడ్డి ఒక ఫైర్ బ్రాండ్గా చెప్తూ ఉంటారు ఈరోజు మీ రక్తదాన శిబిరానికి పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చారు పార్టీలన్నీ పక్కన పెట్టేశారు పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నారు సో ఎట్లా ఈ అభిమానాన్ని ఎట్లా సంపాదించుకోగలిగారు అనేది నా ప్రశ్న అంటే ఒకటే నేను అధికారం కావాలని రాజకీయాలకు రాలేదు మేము 2004 నుంచి ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో
ఎప్పుడూ కూడా రాజకీయాలలోకి రావాలి అనే ఆలోచననే మాకు లేకుండే. నిజంగా ఆలోచన ఉంటే ఈ రోజు రాజకీయాలలో మేము ఎక్కడో ఉండేవాళ్ళం. గతంలో కూడా అనేకసార్లు నిలబడమంట కూడా అన్న అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది యువత కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా అన్న మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి, చాలా మందికి ఉపయోగపడుతున్నాయి. కానీ ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఈ యొక్క సేవా ఫలం అందరికీ అందాలంటే ఒక అధికారం అనేది కూడా చేతిలో ఉంటే 100% సక్సెస్ గా అందుతుంది అని చెప్పి అందరి కోరిక మేరకు మేము రాజకీయాలలోకి రావడం జరిగింది. రాజకీయాలలోకి వచ్చినా కూడా రాజకీయంలో ఉన్నంత సేపే రాజకీయం దప్తే ఆ మీటింగ్ లో నుంచి గాని ఆ రాజకీయంలో నుంచి బయటకు వచ్చినామంటే అందరూ మనవాళ్ళే. ఎవ్వరు కూడా ఎప్పుడు ఎస్ఆర్ ట్రస్ట్ అంటేనే ప్రజల ట్రస్ట్ అనేది ఈ రోజు పడంచేరు కాన్స్టిట్యూన్సీలోనే కాదు జిల్లా లెవెల్లో అవసరమైతే రాష్ట్ర లెవెల్లో కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటున్నా ఈ మాట అంటే మన కాన్స్టిట్యూన్సీలోనే కాదు మన సంగారెడ్డి జిల్లాలోనే కాదు ఈ సంగారెడ్డి జిల్లాలో కానీ పడంచేరు కాన్స్టిట్యూన్సీలో కానీ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లలో సిబ్బంది మారుతుంటుందో ఎప్పుడైతే మండల ఆఫీసులలో సిబ్బంది మారుతుంటుందో ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫీసులలో సిబ్బంది మారుతుంటుందో వాళ్ళు ఇక్కడి నుంచి కాన్స్టిట్యూన్సీ జిల్లాకు మారినప్పుడు జిల్లా నుంచి రాష్ట్రంగా మారినప్పుడు అక్కడి నుంచి కూడా ఫోన్లు చేసి అన్న మాకు ఈరోజు ఈ వాటర్ కూలర్ కావాలనే అన్న మాకు ఇక్కడ స్కూల్లో ఈ ప్రాబ్లం ఉంది మీరు చేయాలి అన్న ఈ స్టూడెంట్స్ని మేము పంపిస్తున్నాం మీరు హెల్ప్ చేయాలి అని అడుగుతున్నారంటే ఈరోజు ట్రస్టుని ఎవ్వరు కూడా మా యొక్క ఎస్ఆర్ ట్రస్ట్ని రాజకీయంగా భావిస్తలేరు. ప్రజలందరూ కూడా ఎస్ఆర్ ట్రస్ట్ అంటే ప్రజలు, ప్రజలు అంటే ఎస్ఆర్ ట్రస్ట్ అనే భావనలో ఉన్నారే ఉన్నారు కాబట్టే ఈరోజు పార్టీలకు అతీతంగా మేము ట్రస్ట్ ద్వారా ఏ కార్యక్రమం తీసుకున్నా పార్టీలకు అతీతంగా వచ్చి దాన్ని సక్సెస్ చేస్తున్నారు. అందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అధికారం అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మానవత్వం అనేది మన కొన ఊపిరి పోయే వరకు, మన గుండెలో ఊపిరి ఉన్నంత వరకు ఉండేది అదొకటే. కాబట్టి అది చివరి వరకు కూడా మేము దీన్ని కొనసాగిస్తాము. పార్టీలకు అతీతంగా ఏదేమైనప్పటికీ పార్టీలు పార్టీలే, ప్రజల శ్రేయస్సు ప్రజల శ్రేయస్సే అని భావించే వాళ్ళం కాబట్టి ఇది మా గుండెలో ఊపిరి ఉన్నంత వరకు కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. సో గోదావరి గారిని ముందుకు నడిపిస్తున్న అంజిరెడ్డి గారు మనతో ఉన్నారు. సో 5 లక్షల బీమా అనేది ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. పటాన్చేరు నియోజకవర్గ ప్రజల తరపున న్యూస్ 16 తరపు నుంచి మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక మంచి ఆప్షన్ ఇచ్చారు వచ్చేవాళ్ళకి, ఎందుకు వచ్చింది ఆలోచన? ఈ ఆలోచన ఇప్పుడు కాదు, నేను 2004 పెట్టినప్పటి నుంచి చిరంజీవి బ్లడ్ క్యాంప్ ఎన్నో క్యాంపులు ఇక్కడ జరపడం జరిగింది. ప్రతి క్యాంప్కు నన్ను ఎవరైతే అడిగిన వెంటనే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేస్తారు. ఇప్పుడు మన పటాన్చేరు ఇప్పుడు ఒక సిటీ అయిపోయింది, డిపెండెంట్స్ వాళ్ళ మీద డిపెండ్స్ ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మీద డిపెండ్ ఉండాలి. ఆ ఉద్దేశంతోనే సెక్యూరిటీ కింద వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి కనీసం ఇల్లు ఉండదు, రెంట్కుంటారు, తర్వాత ఇల్లు ఉన్నా కానీ వాళ్ళకి భూమి ఉండదు, ఆధారం ఓన్లీ వాళ్ళ ఉద్యోగం మీద ఆధారపడి ఉంటారు, లేకుంటే డైలీ వైజ్ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళకు సెక్యూరిటీ కావాలి. ఈ సెక్యూరిటీ ఉద్దేశంతోనే నేను ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ అనేది అభయాస్తం. ఇది లేదా పలానా అంజిరెడ్డిని ఎంబడున్నాడు, ఎంత పైల్వాన్లు వచ్చినా కానీ అరే అన్న ఎంబడున్నాడురా, నేను కొట్టొద్దు, కొడితే మాకు ఇబ్బందులు అవుతాయి అనే ఉద్దేశంతో దూరం పోతూ ఉంటారు. ఆ ఉద్దేశంతోనే ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ అనేది అభయాస్తం. ఇది ఈ ఇన్సూరెన్స్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, జీరాబాద్లో పండరి అని మండల ప్రెసిడెంట్ చెట్టు మీద కింద చింతకాయలు తెంపుకుంటే చెట్టు మీద కింద పడ్డాడు. పడితే అతనికి ఇన్సూరెన్స్ ద్వారా 5 లాక్స్ ఇప్పించేసి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ భార్య ఓన్లీ ఏంటంటే అంగన్వాడీ టీచర్, అతనికి ఏంటంటే ఒక కూతురు ఒక కొడుకు, వాళ్ళు మంచి టాలెంట్ చదువుతూ ఉన్నారు, వాళ్ళ పిల్లలకు చదువు లేకుండా ఈ 5 లక్షల రూపాయలు ఎంత బెనిఫిట్ అయింది. అమ్మాయి పెళ్ళికి పని పని చేసింది, అబ్బాయికి ఎడ్యుకేషన్ పనిచేశారు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సెట్ అయ్యారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని తీసుకోవాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటుంది. సరే, 15 ఆగస్టు వేదికగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు, రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా మీ ఆధ్వర్యంలో చూడొచ్చా? మా ఉద్దేశమే 2004లో మేము ఎప్పుడైతే ట్రస్ట్ స్టార్ట్ చేసినామో ఆర్ఓ ప్లాంట్స్ స్టార్ట్ చేసినాం. ఆర్ఓ ప్లాంట్లో ఇప్పుడు పటాన్చేరు మండలు, రామచంద్రాపూర్ మండలు, తర్వాత 3 మండలాల్లో నేను వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేసినాం, మ్యారేజ్ హాల్ పెట్టినాం. వీళ్ళందరికీ బీదోళ్ళకు వాటర్ ఎప్పుడైతే ఉన్నదో ఏ ఫంక్షన్ అయినా కానీ వాటర్ సర్వీస్ చేస్తూ ఉన్నాం. వాటర్ సర్వీస్ చేసిన అన్ని దానాలకన్నా నీళ్ళదానం గొప్ప. నీళ్ళదానంతో ప్రతి పొల్యూషన్లో వాటర్ కూలర్, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో వాటర్ కూలర్, ప్రతి ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో వాటర్ కూలర్, ప్రతి హాస్పిటల్లో వాటర్ కూలర్, ఈ సిస్టంలో నేను డెవలప్ కానీ. ఇంకొకటి ఏంటంటే, గతంలో గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్న తర్వాత
ప్రతి గవర్నమెంట్ స్కూల్లో నోట్బుక్స్ స్టార్ట్ చేసినాం. నోట్బుక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ ఇస్తూ ఉన్నది. నేను డ్రెస్సులు ఇస్తుంటే డ్రెస్సులు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. నేను ఎప్పుడైతే ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ ఫీజులు కడుతున్నాను, ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. అంటే నా ఆలోచనలతోనే గవర్నమెంట్ తీసుకుంటాను, నేను ఆలోచన గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఉన్నాం, ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఉన్నాం, మనం ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టాం, ఆ కార్యక్రమం మా జీవితం ఉన్నంత వరకు, మా నేను దేశంలో బతికున్నంత వరకు అది కార్యక్రమం రెగ్యులర్గా నడిపిస్తూ ఉంటాం. ఇది ఓన్లీ ఎలక్షన్ స్టంట్ ఆ స్టంట్ కాకుండా 100% ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసినామో రెగ్యులర్గా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు గోదావరి చెప్పింది, ఇక్కడికైనా ఎస్ఐలు సిఐలు ఆన్సర్ చేశారనుకో, ఏ పోలీస్ స్టేషన్ అనే వాటర్ కూలర్లు పంపిస్తూ ఉన్నా, తర్వాత ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ పోయినా అక్కడ పంపిస్తూ ఉన్నా. ఇంకొకటి ఏంటంటే పటంజారు ఫస్ట్ అంబులెన్స్ పెట్టింది, నేను ఫస్ట్ అంబులెన్స్ పెట్టిన తర్వాత అంబులెన్స్ పెట్టడం జరిగింది. అంటే ఏ కార్యక్రమం తీసుకోండి ఇది ఛాలెంజ్గా ప్రూఫ్తో చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఏంటంటే ప్రతి ఒక్కరు బాగుండాలి, ఆ బాగుంటేనే ఉద్దేశము ప్రతి ఒక్కరు ఏంటంటే బెనిఫిట్ జరగడానికి ఆస్కారం ఉంది. నేను యూత్ని కూడా మీ ద్వారా కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళాలనుకో ఒక ఇన్సూరెన్స్ చేసుకోండి, సింపుల్ అమౌంట్ ఇన్సూరెన్స్. ఎవరైతే ఇంజనీర్ స్టూడెంట్ ఉన్నారో, ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉన్నారో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళందరు కోరే మీ ద్వారా కోరేది ఒకటే ఉంది, స్టూడెంట్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది. ఈ స్టూడెంట్ ఇన్సూరెన్స్, ఈ స్టూడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా మీకు 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక్కసారి కడితే ఈ తండ్రికి ప్లస్ బాబుకు ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. రాబోయే రోజుల్లో అతి తొందరలో ఒకటి క్యారియర్ గైడు, క్యారియర్ గైడ్ అనేది 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ 10th తర్వాత మీరు ఏం చదువుకోవాలి, ఏ బేస్లో పోవాలి, ఏ బేస్లో పోతే మనము ఏది కావాలి, నంబర్ ఆఫ్ ఇంతవరకు హిస్టరీలో ఎవరు చేయరైనది క్యారియర్ గైడు అతి తొందరలో నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను. ఆ రిలీజ్ చేస్తే దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరందరూ ప్రతి ఒక్కరు, నా ఒకటే ఉద్దేశం, ఇప్పటికైనా నా క్యారియర్ గైడ్ ఎవరైతే ఉందో వాళ్ళ ఇంట్లో జాబ్ వచ్చిందాక మీరు ఇంట్లో పెట్టుకోండి, దాన్ని టాలెంట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఉన్న స్కూల్స్ టీచర్స్కు ఇన్ని కోర్సులు ఉన్నాయి. హౌ టు, నేను డిఫెన్స్లో జాయిన్ కావాలనుకో ఏ విధంగా జాయిన్ కావాలి, నేవీలో జాయిన్ కావాలనుకో ఏ విధంగా చేయాలి, తర్వాత ఎయిర్వేస్లో జాయిన్ కావాలనుకో ఏ విధంగా చేయాలి, తర్వాత ఇప్పుడు ఏంటంటే అబ్రాడ్లో ఒక రాయబారి కావాలంటే ఏ విధంగా కావాలి, ఎన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయో, ఎన్ని కోర్సులు అయితే ఉన్నాయో, ఎన్ని కోర్సులో ఏదైతే వెబ్సైట్ ఉందో రాబోయే రోజుల్లో ఎస్ఆర్ ట్రస్ట్ వెబ్సైట్లో మీకు కావాల్సింది ఏంటంటే ఏదైతే ఎస్సీ బీసీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు హాస్టల్ అడ్రస్సులతో సహా వాళ్ళ ఫోన్ నెంబర్స్తో సహా మీ అందరికీ ఇవ్వబడుతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ ఏంటంటే చాలామంది తెలియక ఎక్కడికైనా ఎక్కడికైనా వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ ఏంటంటే చదివించే టాలెంట్ లేక ఆ టాలెంట్ ఎక్కడైతే ఫ్రీ ఉందో, ఇప్పుడు నవోదయ స్కూల్ ఉంది, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్లో టాలెంట్ ఎప్పుడైతే మనము ఉన్నదో, భారతీయ విద్యాభవన్ స్కూల్స్ ఉన్నాయి, ఇట్లా నంబర్ ఆఫ్ స్కూల్స్లో అన్ని దీంట్లో చేర్చడం జరిగింది. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. దీన్ని యూటిలైజ్ చేసుకుని ఒక్కటే మీరు చేసేది ఏం లేదు, మీరు మీ టాలెంట్ మీరు బయటికి తీసుకొచ్చినప్పుడు, ఈ స్టడీతోని నువ్వు ఎప్పుడైతే బాగుపడతావో ఆ బాగుపడ్డప్పుడే టాలెంట్ అనేది బయటకు వచ్చినప్పుడే ఎస్ఆర్ ట్రస్ట్ చాలా గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నా, నేను పాలిటెక్నిక్ చేసిన, నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన, నాకు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది, తర్వాత అమెరికాలో కూడా సన్మానం చేయడం జరిగింది, ఇదే గీతారెడ్డి టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు సంగారెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. ఈ టాలెంట్ ఏవైతే మనం చూసుకొని మనం ఏంటంటే నిస్వార్థంగా ఎప్పుడైతే పనిచేయడానికి మనం ముందు పోయినవాడు ప్రజలందరూ మన ఎంబడి ఉంటారు. మనం ఏంటంటే సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. మనం ఇక్కడ కూర్చొని ఏంటంటే టోటల్ ఇప్పుడు మనకు 4 మండలాలు ఉన్నాయి, 3 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 డివిజన్లు ఉన్నాయి, ఈడ కూర్చొని సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయండి, అక్కడి నుంచి ప్రొక్యూర్మెంట్ చేయాలి, అక్కడి నుంచి వాళ్ళని డెవలప్ చేయాలి, అది నా ఉద్దేశం. నేను ఏంటంటే ఇండివిజువల్గా థాట్ చేయట్లేక నేను పెరగాలని నా ఉద్దేశం లేదు, మరి చెట్లకు ఎప్పుడైతే పెరిగినావో వీళ్ళందరూ ప్రతి ఒక్కరు లీడర్స్ కావాలన్నా లీడర్స్, ఎడ్యుకేషన్ కావాలన్నా ఎడ్యుకేషన్, బిజినెస్ మ్యాన్ కావాలన్నా నేను సపోర్ట్ చేయడానికి, ఇండస్ట్రీలు కావాలన్నా ఇండస్ట్రీస్ కావాలన్నా సపోర్ట్ చేయడానికి. ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నా ఈ పటంజర్ కాన్ఫరెన్స్లో నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎవరి దగ్గర లేరు, అది గర్వంగా. ఎందుకంటే ఇది నేను ఎంతోమందికి జీవనోపాధి ఇస్తూ ఉన్నాను, ఈ జీవనోపాధి ఇచ్చుకుంటే వాళ్ళనందరినీ కాపాడుతున్న బాధ్యత అనేది ఒక సంస్థ ద్వారా కూడా. నేను అందరికీ ఏంటంటే ఒకటి సింపుల్ సిటీగా మనం ఎప్పుడైతే పోతామో వాళ్ళందరికీ అభిమానం కోరాలి. మీరు ఒకటే చూసుకోండి, ఇంతవరకు హిస్టరీలో 2018లో మా మ్యారేజ్ డే రోజు, 30 ఇయర్స్ మ్యారేజ్ డే రోజు 36 లక్షల రూపాయలు ఎప్పుడైతే రైతు పంట నష్టమైందో, ప్రతి పంట నష్టంలో ఉమ్మడి జిన్నారం మండలంలో ఇదే గుమ్మడిదల పెట్టేసి ఎన్ని వేల మందికి వచ్చినా ప్రతి ఒక్కరికి ఎకరాకు వాళ్ళకు 1000 నుంచి 2000 రూపాయలు మనం ఇస్తే వాళ్ళ మధ్యలో నేను మ్యారేజ్ డే జరుపుకోవడం జరిగింది. ఇంతవరకు చరిత్రలో ఎక్కడ నన్నుందా,
ఎక్కడలేదు మా ఉద్దేశం మా పిల్లలు కూడా అదే అంటారు డాడీ మీరు అందరు తీసుకొని వచ్చి ఏదో 5 స్టార్ హోటల్లో ఇది పెట్టినా కానీ కాదు రైతులనే సంతోషంగా ఉన్నారు బీద వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి మన ప్రపోజల్ ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం అంట సో ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ గోదావరి అంజిరెడ్డి స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెర్ నియోజకవర్గం